మనిషి జీవితంలో తాను తీసుకునే ఆహారంలో ప్రధానమైనది లవణం లేదా ఉప్పు. ఉప్పు లేని పప్పుకూర రుచి ఎలా ఉంటుందో వేమన పద్యాల్లోనే మనం విన్నాం. అన్నేసి చూడు నన్నేసి చూడమని ఛాలెంజ్ చేసే ఉప్పు ఇప్పటికే అనేక రూపాలు మార్చుకుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో మరో రూపంలో మన ముందు ప్రత్యక్షం కానుంది. అదేంటో ఈ రోజు ఇన్డెప్త్ లో చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉప్పు గురించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా చూద్దాం. నిజానికి ఉప్పు మానవాళ జీవితంలో శతాబ్దాలుగా పెనవేసుకుపోయింది. అందుకే కాలానుగుణంగా దానిపై అనేక సామెతలు వాడుకలోకి వచ్చాయి. ఉప్పు తిన్నవాడు ఉపకారం చేస్తాడని, ఉప్పుతో 9 పప్పుతో 10 అని, ఉప్పు లేని కూర పప్పు లేని పెండ్లి, ఉప్పు ఊరగాయ కాదు, ఉప్పు రుచులకు రాజు రోగాలకు రారాజు అని, ఉప్పు వేసి పొత్తు కలిపినట్టు ఉప్పు లేని పప్పు చప్పనా అని, ఇలా ఎన్నో కథలు సామెతలు జనజీవితంలో వాడుకలో ఉన్నాయి. ఒకప్పుడు ఉప్పు ఉమ్మడి కరెన్సీగా ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వస్తు మార్పిడి అమల్లో ఉన్న కాలంలో అయితే ఉప్పు ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాన్ని బట్టి రుచి ఆరోగ్యం కూడా మారుతూ ఉంటుంది. టేబుల్ సాల్ట్, కోషర్ సాల్ట్, సముద్రపు ఉప్పు, హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు, ఫ్లేక్ సాల్ట్, బ్లాక్ హవాయ్ సాల్ట్, రెడ్ హవాయ్ సాల్ట్, స్మోక్ సాల్ట్, పిక్లింగ్ సాల్ట్ అంటూ ప్రాంతాలను దేశాలను బట్టి ఎన్నో రకాలైన ఉప్పు మార్కెట్లో లభిస్తుంది. ఉప్పులో ఏకంగా ఇన్ని రకాలున్నాయని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఒక్కో దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా మారిపోతూ ఉంటాయి. మనలో చాలా మంది ఎక్కువగా తెల్ల ఉప్పునే ఉపయోగిస్తారు. కానీ తెల్ల ఉప్పుతో కొన్ని బెనిఫిట్స్ ఉన్నా చాలా రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏ ఉప్పును తీసుకున్నా దాని ప్రధాన ఫార్ములా ఒకటే, అదే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ రెండింటి మిశ్రమమే ఉప్పు. మనం ఏదో ఒక పేరుతో సోడియం బాగానే తింటున్నాం, అవసరం కన్నా ఎక్కువే తింటున్నాం. అందుకే రక్తపోటు పెరుగుతుంది. ఇప్పటిదాకా పొటాషియం తినడం అన్నది తెలియదు. శరీరానికి అవసరమైన పొటాషియం తీసుకునే వాళ్ళు కేవలం 14% మాత్రమేనని సర్వేలు చెబుతున్నాయి. సోడియం పూర్తిగా తీసుకోకుండా ఉండటం కుదరదు. అదే సమయంలో శరీరంలో సోడియం పొటాషియం ఉండవలసినంత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంగతి అందరికీ తెలియదు. ఇన్నాళ్ళు అయోడిన్ అనే సూక్ష్మ పోషక లోపం కారణంగా చాలా మంది ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడంతో ఉప్పుకు అయోడిన్ కలపడం జరిగింది. ఆ తర్వాత ఉప్పుకు ఐరన్ కలిపి ఫోర్టిఫైడ్ సాల్ట్ అందుబాటులోకి తేవడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటితో పాటు పొటాషియం కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పరిశోధనలో తేలిన విషయాన్ని బట్టి మనం తినే ఆహారంలో పొటాషియాన్ని తగినంత తీసుకోకపోవడం వల్ల బీపీ పెరిగిపోతుందని గుర్తించారు శాస్త్రజ్ఞులు. దాన్ని ఉప్పు ద్వారా తీసుకుంటే సరిపోతుందని తేలడంతో రాబోయే కొద్ది కాలంలోనే పొటాషియం కలిపిన ఉప్పు రాబోతుంది. ఆనాడు ప్రజల్లో అయోడిన్ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా నిర్ణయాలు జరిగాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉప్పుతో పాటుగా అయోడిన్ కూడా అందింది. మరి అదేవిధంగా ఇప్పుడు పొటాషియం లోపాన్ని తగ్గించడానికి అంతటి కృషి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా అన్నది వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ అన్నది ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న పెద్ద ఆరోగ్య సమస్య. అసలు మనిషి ఎదుర్కొనే అనేక అనారోగ్యాలకు మరణాలకు బీపీ అన్నది ప్రధాన కారణంగా ఉంటుంది. ఇందుకు కారణం ఏమిటన్న విషయంలో జరిగిన పరిశోధనల్లో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అని తేలింది. విషయం తేలడంతో జనం ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించేశారు. అంతేకాదు చాలా మంది కారం కూడా తినడం లేదు. దాంతో ఇన్నాళ్ళు తిన్న తిండి డిజైనే పూర్తిగా మారిపోయింది. వేలాది సంవత్సరాలుగా శరీరానికి అలవాటైన ఆహారపు ప్రొఫైల్ ఈ మధ్య కాలంలో చాలా రకాలైన మార్పులకు గురైంది. ఇది ఒక్కసారిగా జరగడం వల్ల శరీరంలో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఇక్కడే మరో విషయం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి మనిషికి శరీర తత్వం అని ఒకటి ఉంటుంది. ఉప్పు వల్ల కొందరికి వెంటనే ప్రభావం చూపిస్తే 50% మందిలో మాత్రం ఉప్పు ప్రభావం కాగడా పట్టుకుని వెతికినా కనిపించదు. వారు మన ముందే ఉప్పు కారం దంచేసి మరీ తినేస్తుంటారు. వారికి ఏమి కాదు. అందుకు కారణం వారికి జన్యుపరంగా వచ్చిన లక్షణాలేనని అంటున్నారు పరిశోధకులు. అయితే మిగిలిన 50% మందికి మాత్రం ఉప్పు వల్ల బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలకు పొటాషియం కలిపిన ఉప్పు తింటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. దాంతో మరోసారి మనం తినే తిండి తీరు మారబోతుంది. ఆదిమ కాలంలో పచ్చిమాంసం తిని హరాయించుకున్న మానవాళి పరిణామ క్రమంలో వండి వడ్డించుకున్న ఆహార పదార్థాలను తినే కాలంలోకి వచ్చేసాం. అందులోనూ వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీలు ప్రవేశించి తినే ఆహారంలో గణనీయమైన మార్పులను చూస్తున్నాం. మరోసారి పొటాషియం సమస్య గురించి చూద్దాం. నిజానికి రక్తపోటు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోతుంది. సోడియంతో పాటు పొటాషియం కలిపి తింటే రుచిలో ఏమైనా తేడా వస్తుందా అన్న ప్రశ్నకు నో అని అంటున్నారు నిపుణులు. ఉప్పు ద్వారా పొటాషియం కలిపి తినడంలో రుచికి ఎలాంటి లోటు ఉండదు. ఇతర విధానాల ద్వారా పొటాషియం తీసుకోవచ్చుగా అనే అనుమానం కూడా ఉండవచ్చు. కానీ మనం తినే తిండిలో ఎంత పొటాషియం ఉంది అన్నది గుర్తించడం కష్టం. అందరూ అవసరమైన దానికన్నా తక్కువ తీసుకుంటున్నాం అన్నది మాత్రం పరిశోధనలో తేలింది. నిజానికి 3.5 గ్రాముల పొటాషియం మనం తీసుకునే ఆహారం ద్వారా ప్రతిరోజు శరీరంలోకి చేరాలి. అది ఎలా అన్నది ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం.
అలా తెలుసుకునే అవకాశం అందరికీ ఉండదు. కానీ ఇప్పటికే చేసిన పరిశోధనల ద్వారా అందరూ ప్రతి నిత్యం పండ్లు ఎక్కువగా తినాలి. మీకు తెలుసా, బొప్పాయి అరటి పళ్ళల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంతమంది వీటిని తింటారు? చాలా మందికి వీటిని తినడానికి అసలు ఇష్టపడరు. అందుకే ఉప్పు ద్వారా పొటాషియం శరీరంలోకి చేరేలా చూసుకోవాలన్నదే నిపుణుల సలహాగా ఉంది. దీన్ని ప్రపంచ దేశాలు పరిశీలిస్తున్నాయి. ఒకసారి నిర్ణయం అంటూ జరిగితే త్వరలోనే పొటాషియం యుక్త సోడియం క్లోరైడ్ మన ముందుకు రానుంది. అంటే రేపటి కాలంలో మనకు వచ్చే ఉప్పులో సోడియం, అయోడిన్, ఐరన్, పొటాషియం కలిగిన క్లోరైడ్ అనే రసాయనాలు ఉంటాయన్నమాట. అయితే మనం ముందు చెప్పుకున్న కొందరి విషయంలో వీటి అవసరం ఉండకపోవచ్చు. వారికి జన్యుపరమైన శరీర తత్వం సహజ సిద్ధంగా రక్షణ కల్పిస్తుంటుంది. వారు మామూలు సముద్రపు ఉప్పు తిన్నా శరీరం బాగానే ఉంచుకుంటారు. కానీ పోషక విలువలు సరిగ్గా తీసుకోలేని కొందరు పిల్లలు, వృద్ధులు, మహిళలకు మాత్రం వీటన్నిటికీ రక్షణ అవసరమవుతుంది. ఇవిలా ఉంటే వంటను ఎంత చక్కగా చేసినా ఉప్పు సరైన మోతాదులో లేకుంటే వంట రుచిపోతుంది. ఉప్పును సరిపడా వేసుకుంటేనే వంటలు రుచిగా ఉండి తినాలనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా రాక్ సాల్ట్ ఉపయోగిస్తున్నారు. రాళ్ళు ఉప్పు వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గళ్ళుప్పును వంటల్లో వినియోగించడం వల్ల వంటలు కూడా రుచిగా ఉంటాయి. గళ్ళుప్పును కేవలం వంటల్లోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా పలు రకాల సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. వీటి ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తక్షణం ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం కావడానికి ఉప్పు సహకరిస్తుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలను కూడా తగ్గుతాయి.